హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్. ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఏంటంటే, విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క గారు విడాకులు తీసుకుంటున్నారు అనేసి, అనుష్క శర్మ విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. సో దీనికి ఏమంటారు సార్ మీ కమెంట్? అదే, యాక్చువల్గా నేను కూడా అనుష్కనే నేను అడిగి చెప్పాలి మీకు. యాక్చువల్గా ఒకవేళ తీసుకోకపోతే తీసుకునే ప్లాన్లు ఏమన్నా ఉంటే మేము ఇస్తాం. మీరు ఎప్పుడు విడిపోతారా అని చూస్తాను. యాక్చువల్గా ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు పాప పుట్టింది, ఆల్రెడీ మాకు తట్టుకోలేకపోతున్నాం అని చేత అలా ఉంది. ఇది వాళ్ళిద్దరు ఏదో గొడవ పడితే అది ఎవడో పెట్టుకుంటాడు, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాడు అంతే. మన వాళ్ళు అచానక గొడవ పడ్డది ఎట్లా, వాళ్ళు గొడవ పడితే పబ్లిక్కే వద్దు గొడవ పెడతారు. దాన్ని మీరు ఆరోగించుకోవాలి. బజ్లో ఉండాలంటే ఏంటి, విరాట్ కోహ్లీ ప్లస్ ఆ అమ్మాయిని మర్చిపోయారు. ఇప్పుడు రైట్ నౌ టీంలో ఆడుతుంటే అతను హెడ్డింగ్ చేస్తూ ఉంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వస్తే అతను గురించి మాట్లాడుకుంటారు. ఈ అమ్మాయికి ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సీన్ లేదు. ఎప్పుడైతే పుట్టించేసిందో ప్రోడక్ట్ ఇంకా ఫినిష్. ఆడియన్స్ కూడా చూడరు. పిల్ల పుట్టేస్తే అదేదో శివరంజన్ సినిమాలో అంటాడు, నువ్వు తల్లివి కాలేవు, తల్లివి అయితే నటి కాలేవు, నటి అయితే తల్లిగా ఉండకూడదు ఏదో అంటాడు అనమాట. అలాగా పిల్లడు పుట్టేస్తే గ్లామర్ పోతుంది. ఆవిడలో పోకపోయినా కూడా జనాలు పెద్ద ఆడుకోరు. ఎప్పుడు కూడా ఎవరు గ్రీన్ బ్రాస్లెట్ ఎవరో కూడా అంతే కదా. మన హీరోలు వాళ్ళ వీళ్ళ హీరోయిన్లు యాక్ట్ చేసిన వాళ్ళు తల్లి కొన్ని కూడా యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి మనకి. ఒకప్పుడు హీరోయిన్లుగా యాక్ట్ చేసిన అమ్మాయిలు రామారావు గారికి నాగేశ్వరరావు గారికి తల్లి కూడా యాక్ట్ చేశారు. అంచేత విమానికి డిమాండ్ పడిపోతుంది. ఇల్లు ఇల్లు దేపు ఉండగానే ఇల్లు ఎందుకు చక్క పెట్టుకుంటారు, పట్టపట్ట కూడా 100 సినిమాలు చేస్తారు వాళ్ళు. ఇంకా తర్వాత పడిపోతుంది వాళ్ళకి. అలాగే చాలా కాలం వేలాడుతూ రామారావు గారు గారించి మనవరాలు గానించి యాక్ట్ చేస్తూ హీరోయిన్గా యాక్ట్ చేస్తూ చేసింది శ్రీదేవి. అందుకనే ఆవిడని చాలా ఎక్కువ మాట్లాడుకుంటారు. అంతకాలం ఎవరో గారు ఉండరు. ఒక వాణిశ్రీ, శ్రీదేవి, హేమమాలిని, అక్కడ రేఖ ఆవిడ కూడా మన ఆంధ్ర అమ్మాయే, తమిళానికి పుట్టింది. సో ఇది జనరల్గా క్రికెట్ ఈ అమ్మాయి అదేంటి షారుఖ్ ఖాన్ సినిమాతో బాగా అంతకు ముందు మంచి సినిమా వచ్చింది. దానికంటే ముందు ఒక పెళ్ళిళ్ళు కుదురుస్తూ ఉంటారు సినిమా, చాలా బాగుంటుంది అది. అందులో బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. తర్వాత రబ్నే బన్నా జోడీలో ఇంకా షారుఖ్ ఖాన్ పెద్ద స్టార్ కాబట్టి తను బాగా సపోర్ట్ చేశాడు తనకి ఇండస్ట్రీలో. సో జనరల్గా అతను ఐశ్వర్య రాయ్ కూడా వాళ్ళిద్దరు సినిమాలు హిట్ అవ్వకపోయినా కూడా నిజ జీవితంలో కూడా హెల్ప్ చేశాడు షారుఖ్ ఖాన్. అంటే ఇప్పుడు అతను కొంచెం కింగ్ ఖాన్ కింద లెక్క మరి ఖాన్స్లోను. సో ఆ విధంగా అనుష్కకు చాలా మంచి మోరల్ సపోర్టు అన్నీ ఇస్తూ సినిమాల పరంగా ఇచ్చారు. వీళ్ళ తర్వాత తన టాప్ క్రికెటర్ని పెళ్లి చేసుకుంది కాబట్టి లేదు గొడవ పడింది. అందులో లైన్లో పెట్టారంటే ఇన్స్టాలో పెట్టారంటే అర్థం ఏంటి? వారికి వారికి ఏమీ వేరే పని లేదా, ఎందుకు పెడతారు? పాపులారిటీ గురించి ఇన్స్టాలో ఇప్పుడు మనం నేను కూడా మా ఫిల్మ్ స్కూల్ ఈ మధ్య తగ్గించాం కానీ పెట్టచ్చు. ఇలా చెప్తున్నట్టు చెప్తున్నట్టు సరిగ్గా చేయకపోతే కొట్టినట్టు పెట్టినట్టు చూస్తారు కదా. మసాలా లేకపోతే చూడరు, మసాలా ఉండాలి. ఇలా అంటాం లేకపోతే నేను ఇళ్ళకి గెలటం అది చేస్తే అది చూస్తారు. ఆ విధంగా బజ్లో ఉండాలంటే వాళ్ళిద్దరూ పెట్టింది ఇది. కొంచెం సరదాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందని వీళ్ళు ఏమంటారు, దాన్నే నిజం చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. విడాకులు రేపు ఎల్లుండే కోర్టు నోటీస్ ఆ నోటీస్ ఎవడో ఏం చూడటం. సోషల్ మీడియా ఉన్నది ఓన్లీ టు మేక్ నాయిస్. వాళ్ళు నిజంగా ఇటువంటిది రాకూడదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పెడతారు? యువర్ అనే ఫుల్ ఇష్టింగ్ అన్న అమ్మాయికో నో యువర్ ఏ ఫుల్ అన్నట్టు ఇది పెడతారు, ఏది పర్లేదటి. సో ఇవన్నీ పబ్లిసిటీ ఇష్టం అంటే వాళ్ళిద్దరు వేసుకున్న ప్లాన్ ఇది. అది నిజంగా నిజంగా నిజమైతే కోర్టుకి ఎప్పుడైతే వెళ్ళిందో నోటీస్ అప్పుడు వచ్చిన దాన్ని సౌండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సౌండ్ చేస్తే నవ్వుకుంటారు, అది ఎవడే పడతాడు, నీకు విరాట్ కోహ్లీ చెప్పాడా, అనుష్క చెప్పిందా అంటాడు, నేను అనకపోయినా అని అంటాడు. అంచేత జరిగా వాళ్ళు నిజంగా బజ్ కోసం. ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ద సీజన్ ఆఫ్ పబ్లిసిటీ, ఏదో విధంగా పబ్లిసిటీ అవ్వాలి. సో ఆ విధంగా చేసిన నాయిస్ తప్పితే ఐ డోంట్ థింక్ సో. ఇంకా మొన్న దే ఆర్ బ్లెస్డ్ విత్ వన్ గర్ల్ చైల్డ్ కదా, చిన్న పాప పుట్టింది. అది చేత ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే చేసుకుంటారని నేను అనుకోను. అది నిజమా కాదనేది నిజమైతే